ఒక గొర్రెని బలి ఇవ్వాలంటే ఆ గొర్రె తొలిచూలు గొర్రె పిల్ల అయి ఉండాలి. మొట్టమొదటి కానుపై మొట్టమొదటి కానుపగా పుట్టిన గొర్రె పిల్ల అయి ఉండాలి. ఆ గొర్రె పిల్ల పుట్టగానే భూమిని పట్టడానికి వీల్లేదు, భూమిని పట్టడానికి వీల్లేదు. పుట్టగానే పొత్తు గుడ్డలతో చుట్టబడి వారు దేవుని యొక్క సముఖంలోకి తీసుకురావాలి, దేవునికి యాజకుడికి అర్పించాలి. ఎందుకంటే గొర్రె పిల్ల పుట్టగానే భూమి పడితే అది అపవిత్రమైపోతుంది. ఆ భూమి పడకుండా దాన్ని పొత్తు గుడ్డతో చుట్టుపడి ఆ యొక్క ప్రధాన యాజకుడు పట్టుకెళ్ళిస్తే ఆ యాజకుడు నీ యొక్క పాపానికి మనం చేసిన పాపాలకి బలిగా గొర్రె పిల్లని వారు అర్పిస్తారు. ఈ లోక రక్షకుడికి పుట్టిన దేవుని కుమారుడు కూడా నీ కొరకు నా కొరకు ఒకనాడు దేవుని గొర్రె పిల్లగా సిలువలో మరణించవలసిన తరుణం వస్తుంది. ఆయనకి కూడా గొర్రె పిల్లలాగే పుట్టి ఆయన కూడా శిశువుగా పుట్టి పొత్తుకుంటలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుంటాడు. అదే మీకు ఆనవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది గొర్రెల కాపర్లకి. గొర్రెల కాపర్లు చదువుకున్న వారండి, గొర్రెల కాపర్లు మనలో డిగ్రీలు 10th class లేదంటే ఇంటర్మీడియట్ చదువుకున్నవారా? కాదు, జ్ఞానవంతులు కాదు, అజ్ఞానులు. గొర్రెలు కాపర్లు అంటే వారికి ఎప్పుడు కూడా గొర్రెలే వారికి లోకం, గొర్రెలకి ఆడమైన లోకం. నేను చెప్తున్నాను, ఈరోజు మనకి 10 గేదెలు ఉన్నాయనుకో, 100 గేదెలు ఉన్నాయనుకో, ఒక పని మనిషిని పెడతాం, దాన్ని మనం ఏమంటే పాలు కాపడటం. ఆ రోజు కూడా గొర్రెలు కాపర్లు ఒక పాలు కాపు. ఇజ్రాయెల్కి సంపదగా ఉన్న గొర్రెలను కాయడానికి ఒక పాలికపుతనం చేస్తూ కూలీగా పనిచేస్తూ గొర్రెలు కాపర్లు తనకి జీవితాన్ని అక్కడ జీవిస్తున్నప్పుడు ప్రభుత్వం వచ్చి చెప్పింది, ఇదిగో మీకు విశ్రాంతి కలిగింది, ఈనాటి దిన నుంచి మీకు గొర్రెలు కాసే ఆ యొక్క స్థితి మారిపోతుంది. ఎందుకంటే మీ కొరకు అందరి కొరకు గొర్రె పిల్లగా దేవుడు కుమారుడు ఈ లోకను పడుతున్నాడు. రేపటి నుంచి మీరు తొలిచొని గొర్రె పిల్ల కోసం ఎత్తుకోవాల్సిన పని లేదు. ఒక గొర్రె పిల్ల లోపల పుట్టాలంటే అది ప్రసవించేటప్పుడు ఎక్కడ ప్రసవిస్తుందో దాన్ని ఎత్తుక్కుంటా చీకట్లో వారు వారికి దానికి కాపలకాయాలి. గొర్రె పిల్ల పుట్టేటప్పుడు గొర్రెలు ఎంత కష్టం, గొర్రెలు కాయడానికి చాలా సింపులే కానీ గొర్రెలు ప్రసవించేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రతిరోజు కూడా అది డ్యూటీయే, ప్రతిరోజు కూడా నిద్ర లేని యొక్క స్థితి. అయితే గొర్రెలు కాపర్లకి ప్రభుత్వం ఒక ఆనవాళ్ళు చెప్పింది ఏంటంటే శిశువుకి పొత్తు గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. దేవుడు ఈ లోపల పుట్టేటప్పుడు ఒక పొత్తు గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెల్లో పెట్టబడ్డాడు. పశువుల తొట్టే, ఆయన పశువుల తొట్టెలో పుట్టలేదు, పశువుల పాకలో పుట్టలేదు, సత్రంలో పుట్టాడు. ఆయన సత్రంలో పుట్టిన ఆయనకి సత్రంలో ఉండడానికి స్థలం లేనందున పశువుల తొట్టెలో పెట్టబడి ఉంటాడు. పశువుల తొట్టె అనగా ఏంటంటే మానవ యొక్క హృదయము, మానవుని యొక్క హృదయము. నేను దేవుణ్ణి నమ్ముకోలేనప్పుడు ఒకప్పుడు కూడా నా జీవితం అంతా కూడా కప్పు కొట్టిన జీవితము, నా జీవితం అంతా కూడా పాపకరమైన జీవితం, నా జీవితం అంతా కూడా ఎందుకు పనికిరాని జీవితం, బ్రాండింగ్ షాప్ లో కప్పులు కొడుకునే జీవితం, బాత్రూమ్ కొడుకునే జీవితం, కార్లు కడుక్కునే జీవితం. నా యొక్క పశువుల వంటి నా యొక్క హృదయంలో దేవుడు జన్మించిన తర్వాత ఈరోజు మీకు నేను ఒక సాక్షిగా ముందు కనబడుతున్నాను. నీ జీవితంలో దేవుడు జన్మించాడా? ఈ లోకంలో దేవుడు జన్మించడం కాదు, నీ హృదయంలో దేవుడు జన్మించాడు.